యూరిక్ యాసిడ్ వల్ల వచ్చే జాయింట్ పెయిన్స్ని ట్రీట్ ఎలా చేయాలి, ప్రివెంట్ ఎలా చేయాలి. సో ఇందాక చెప్పింది ఏంటంటే గౌట్ అటాక్స్ వచ్చినప్పుడు డాక్టర్స్ పెయిన్కి మాత్రమే ట్రీట్మెంట్ ఇస్తారు, ఇమీడియట్గా పెయిన్కి మాత్రమే ట్రీట్మెంట్ ఇస్తారు. పెయిన్ ఇంకా సివియర్గా ట్రీట్ చేయాలి అంటే జాయింట్ లోపలికి స్టిరాయిడ్ ఇంజెక్షన్ ఇచ్చి ఆ వచ్చిన ఇన్ఫ్లమేషన్ని తగ్గించే ఛాన్స్ ఉంది. అది కాకుండా యూరిక్ యాసిడ్ని తగ్గించే నీకు ఏంది అంటే మెడిసిన్ స్టార్ట్ చేయాలా వద్దా అనేది, మెడిసిన్ స్టార్ట్ అనేది ఫస్ట్లోనే చేయరు ఎవరైనా, ఎందుకంటే మెడిసిన్స్ యూరిక్ యాసిడ్ తగ్గించే మెడిసిన్స్ స్టార్ట్ చేయడం అనేది ఒక లైఫ్ టైం కమిట్మెంట్. అది ఒకసారి స్టార్ట్ చేస్తే లైఫ్ లాంగ్ వాడాల్సిన అవసరం వస్తుంది మెడిసిన్స్. సో జనరల్లీ ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఏంది అంటే ఫస్ట్ వచ్చిన గౌట్ ఎపిసోడ్ని పెయిన్ రిలీవర్స్తో మేనేజ్ చేయడం, అండ్ యూరిక్ యాసిడ్ ఎక్కువ ఫామ్ కాకుండా లేదంటే యూరిక్ యాసిడ్ ఫామ్ కావడానికి ఏదైనా వేరే రీజన్ ఉందా లేదా ఇన్వెస్టిగేట్ చేయడం. వేరే ఏ రీజన్ లేకుండా ప్రైమరీగా గౌట్ వచ్చింది అంటే యూరిక్ యాసిడ్ని కంట్రోల్ చేసే డైట్ అవసరం మనకి, అంటే మనకు తినే న్యూట్రిషన్లో ప్యూరిన్స్ తక్కువ ఉన్న ఫుడ్స్ అవసరం మనకి. సో ప్యూరిన్స్ ఎక్కువ ఉన్న ఫుడ్స్ కొద్దిగా అవాయిడ్ చేయాలి ఎప్పటికీ. సో ఎలాంటి ఫుడ్స్ అవాయిడ్ చేయాలంటే ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ఆల్కహాల్. మన ఆల్కహాల్, బియర్ ఇట్లాంటి వాటిలలో ప్యూరిన్ కంటెంట్, గ్వానోసిన్ అనే ఒక ప్యూరిన్ అది బియర్లో ఎక్కువ ఉంటుంది. దానివల్ల యూరిక్ యాసిడ్ అటాక్, ఈ గౌట్ అటాక్స్ రావడము లేదంటే యూరిక్ యాసిడ్ బ్లడ్లు ఎక్కువ కావడం కావచ్చు. ఆల్కహాల్ తర్వాత రెడ్ మీట్ అంటే, రెడ్ మీట్ అనేది మటన్ లాంటి మీట్స్ అండ్ ఆర్గన్ మీట్స్. ఆర్గన్ మీట్స్ అనేవి లివర్, కిడ్నీ ఇలాంటి మీట్స్ అండ్ సీఫుడ్, సీఫుడ్, ఫిష్ అండ్ ప్రాన్ ఇట్లాంటివి. ఇవి కాకుండా, ఇవన్నీ కాకుండా కొన్ని ఫుడ్స్లో ప్యూరిన్స్ ఎక్కువ ఉండేవి అయినా కానీ యూరిక్ యాసిడ్ ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంది. లైక్ ఫ్రక్టోజ్ అంటారు, ఫ్రక్టోజ్ అనేది ఒక కైండ్ ఆఫ్ షుగర్. అది ఎన్నో ప్రాసెస్డ్ ఫుడ్స్లో ఫ్రక్టోజ్ వాడతారు, లైక్ మన కోలాస్లో, మన జ్యూసెస్లో. సో ఆల్ ద యాడెడ్ షుగర్ మనం తక్కువ చేస్తే, ఇవన్నీ డైట్ కంట్రోల్ చేస్తే ఎందరికో యూరిక్ యాసిడ్ కంట్రోల్ ఉంటుంది. సో యూరిక్ యాసిడ్ తగ్గించే మందులు ఎప్పుడు స్టార్ట్ చేయాలి, ఎవరికి స్టార్ట్ చేయాలి అంటే రిపీటెడ్గా గౌట్ ఎపిసోడ్స్ రావడం ఒకటి. నెక్స్ట్ థింగ్, పెద్ద క్రానిక్ గౌట్ అని చెప్పిన పెద్ద పెద్ద క్రిస్టల్స్ టోఫై ఫామ్ అయినప్పుడు యూరిక్ యాసిడ్ తగ్గించే మెడిసిన్ స్టార్ట్ చేయాలి. నెక్స్ట్, యూరిక్ యాసిడ్ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉన్నప్పుడు. అది కాకుండా లాస్ట్ ఏంటంటే యూరిక్ యాసిడ్ వల్ల కిడ్నీస్లో డ్యామేజ్ అవుతున్నప్పుడు యూరిక్ యాసిడ్ సంబంధించిన మెడిసిన్ స్టార్ట్ చేయాలి. అండ్ జనరల్లీ మెడిసిన్ స్టార్ట్ చేస్తే యూరిక్ యాసిడ్కి సంబంధించిన మెడిసిన్స్, తగ్గించే మెడిసిన్స్ లైఫ్ లాంగ్ వాడే అవసరం ఉంటుంది. ఎప్పుడైనా సర్జరీ అవసరం పడుతుందా యూరిక్ యాసిడ్ వల్ల జాయింట్స్కి అంటే జనరల్లీ అవసరం పడదు. ఈవెన్ టోఫై, పెద్ద పెద్ద టోఫై ఫామ్ అయినా యూరిక్ యాసిడ్ తగ్గించే మెడిసిన్స్తోని కంటిన్యూ చేస్తున్నా కొద్ది టోఫై డిజాల్వ్ అయిపోయి వాటిని తలవే తగ్గిపోయే ఛాన్స్ ఉంది. సో సర్జరీ ఎప్పుడు అవసరం పడుతుంది అంటే పెద్ద పెద్ద టోఫై జాయింట్ పెనిట్రేట్ చేసి బయటికి వచ్చే ఛాన్స్, లేదంటే బర్సెలో టోఫై ఉన్నప్పుడు ఆ టోఫైని ఎవాక్యుయేట్ చేయడానికి జాయింట్స్కి కానీ బర్సాకి కానీ సర్జరీ చేసి అవసరం పడుతుండొచ్చు.